శ్రీరామకృష్ణులకు వివిధ కోవలకు చెందిన అనేకులు తినుబండారాలు పండ్లు పటిక బెల్లం మొదలైనవి సమర్పించడం కద్దు కానీ ఆయన అందరూ సమర్పించినవి తినలేకపోయేవారు సాధువులకు కానుకలు చెల్లిస్తే తమ సౌభాగ్యం వర్దిల్లుతుందనే నమ్మకంతో కొందరు వర్తకులు ఆయనకు కానుకలు సమర్పించేవారు అలా సమర్పించిన ఆహారం తినే వ్యక్తి మనస్సును అవి కలుషితం చేయటం తథ్యం పర్యవసానంగా శ్రీరామకృష్ణులు అట్టి ఆహారాన్ని వివేకానంద స్వామికి గోపాలేర్ మాకు మాత్రమే ఇచ్చేవారు ఈ ఇద్దరి మనస్సులు అత్యంత ఉన్నత ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నందువలన అలాంటి ఆహారం వారికి ఎలాంటి చెరుపు చేయలేదని గురుదేవులకు బాగా తెలుసు గోపాలర్ అంటే మా నిరంతరం గోపాలుడి అంటే శ్రీకృష్ణుడి దర్శనం పొందుతూ ఆహారం తినిపించగలిగిన మహాభక్తురాలు